శ్రీనిధి ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ నేను. తర్వాత ఫస్ట్ ఇక్కడికి శ్రీనిధి కల్పతరు ప్రాజెక్టు కార్పొరేట్ విన్నర్స్ అందరి సన్మాన కార్యక్రమం విచ్చేసిన అందరికీ స్వాగతం. ముఖ్యంగా ముందస్తుగా చిన్న విన్నపం ఏంటంటే, అసలు ఈ ఆర్గనైజేషన్ సభ్యులు అనే పార్ట్నర్లు మీకు పరిచయం చేస్తాను. ముఖ్యంగా శ్రీనిధి ఇన్ఫ్రా పార్ట్నర్ బండార్పల్లి వెంకట్రావు గారు, మరొక పార్ట్నర్ సంతోష్ గారు, కొల్లేటి శ్రీనివాస్ గారు, పేర్ని వెంకట్ గౌడ్ గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు కానీ అనివార్య కారణాలు టీవీఆర్ గారు. టీవీఆర్ ఎప్పుడు అల్లెండి కాబట్టి అంటే మిగతా సభ్యులు కొంతమంది ఉన్నారు, ఈరోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, పర్సనల్ పట్టింది. ముఖ్యంగా ఇక్కడికి మంచి సందర్భంలో కలిసాం మనం, అంటే ఈ సందర్భమో కాదా అనే తర్వాత సంగతి, కానీ కొద్దిగా వచ్చిన విషయం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఎక్కడ పనిచేస్తుంది అంటే ఏం చేస్తున్నాము, ఏ సబ్జెక్ట్ మీద ఉన్నాము, మనం వచ్చిన కారణం ఏంది, మన భవిష్యత్తు ఏంది, వీటన్నిటి మీద వచ్చిన ఒక 10 నిమిషాల్లో చెప్తాను నేను. యాక్చువల్గా మనం ఏంటంటే ల్యాండ్ సేల్ చేయడానికి, అసలు యాక్చువల్గా మనం మన మన రంగమే రియల్ ఎస్టేట్ రంగం బేసిక్గా. అయితే 2004-2005లో ఆ తర్వాత క్రమంలో ఒక 4-5 ఏళ్ళ పాటుగా ప్రపంచం మొత్తం రిసెషన్ వచ్చింది. రిసెషన్ రావడం అంటే అది ఆర్థిక మాంద్యం వచ్చేసింది. ఆర్థిక మాంద్యం అంటే ఏ టైప్ ఆర్థిక మాంద్యం అంటే, కొన్ని దేశాల్లో కూరగాయలు పోవాలంటే సంచి నిండా డబ్బులు తీసుకోకపోతే సంచి నిండా కూరగాయలు ఇచ్చేది. అట్లాంటి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది ప్రపంచం. ఆ టైంలో ఏంటంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందు రాలేదు, ఎవరు రారు కూడా. ఎందుకంటే ఉన్న డబ్బులు దాచుకొని చిన్న సేవింగ్ చేసుకుందామని 2004 నుంచి 2008 మధ్యలో బాగా ఈ రెసిషన్ నడిచింది. ఆ క్రమంలో అసలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఎవరికి రాదు. కానీ ల్యాండ్కి ఎంత విలువ ఉందంటే, మనం ఈ వస్తువుని ఈరోజు నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, ఈ గ్లాసులు నేను షాప్కి పోతే నాకు 100 వస్తాయి 100,000 రూపాయలు. కానీ నేను ఏం చేస్తాను, ఈ 100,000 రూపాయలు 100 వస్తున్నాయి, నాకు వద్దు, నాకు డబ్బులు ముఖ్యం, నాకు కనబడాలి, ఈ అమ్ముడు పోతే ఉపయోగపడవు, నేను తర్వాత తీసుకుంటే అవసరం ఉన్నప్పుడు అని నేను తీసుకోను. నేనేం చేస్తాను, బీర్ వల్ల పెట్టుకుంటావు 100,000 రూపాయలని. నెక్స్ట్ 2021 పోతాను నేను, ఇప్పుడు 2020 అదే షాప్కి పోయి అదే 100,000 రూపాయలు తీసుకుపెట్టి ఏమీ పెట్టి నాకు 100 రావాలని అడుగుతాను. కానీ 100 రావు, అప్పుడు ఎన్ని వస్తాయి, 80 వస్తాయి. ఎందుకు, అవే డబ్బులు, అవే పర్సు, అవే గ్లాస్, అదే మెటీరియల్. కానీ ఎందుకు రాదంటే, ప్రతి దానికి తరుగుదల అంటూ ఉంటుంది, డిప్రిషియేషన్ ఉంటుంది. అంటే దానికోసమే చెప్పేది, ఎందుకంటే ప్రతి డబ్బు అనేది మన బీభాలు ఉంటే ఉపయోగం లేదు, ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేయబడితే దాని విలువ పెరుగుతుంది. అంటే డబ్బుకు విలువ పెంచాలి అంటే మనం ఎక్కడోక్కడే పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అన్సర్టైనిటీ థింగ్స్ ఉన్నాయి, బంగారం ఉంది, కిలో పెట్టుకుంటాం, దొంగలు వచ్చి దొంగతనం చేస్తాం ఇట్లాంటి, లేదా ఒక వెహికల్ కొంటాం, ఒక ఏమంటారు ఇట్లాంటి వెహికల్ బెంచ్ కార్ కొంటాం, అది రోజు రోజు తరిగిపోతుంటుంది దాని విలువ, అంటే తరుగుదల డిప్రిషియేషన్ ఉంటుంది. కానీ ఒక ల్యాండ్కి మాత్రమే తరుగుదల లేదు, ల్యాండ్ ధరలు మాత్రమే రోజు రోజుకి మనకు అభివృద్ధి జరుగుతుంటుంది, దానికి ఎంఆర్పి అంటూ ఉండదు. మనుషులు పెరుగుతుంటారు తప్పితే భూమి మీద విస్తీర్ణం పెరగదు. కాబట్టి అందరూ భూమి మీద పెట్టడం అనేది ప్రాథమిక అవసరం అది. కాబట్టి భూమి మీద పెట్టడం అనేది అత్యవసరం ప్రతి వ్యక్తి, ఎందుకంటే దాని అవసరాలు ఇప్పుడు ఏది పెరగాలన్నా అవసరానికి భూమే కావాలి, మిగతా అన్నీ కూడా ఏమి సమకూర్చుకోవచ్చు. కానీ భూమిని మనము క్రియేట్ చేయలేము, మనం ఉన్నదాన్నే ఉన్నట్లనే ఉన్న భూమినే ఉపయోగించుకోవాలి, లేదంటే కింద దొరకనప్పుడు పైకి జరుగుతుంటుంది ఆకాశంలోకి. అందుకోసమే బాంబే కూడా కింది కన్నా ఎక్కువ పైన ఎక్కువ ఉండండి, ఆకాశ పైకి స్టేట్స్ ఎక్కువ అయిపోయినాయి కింద ప్లేస్ లేక. కాబట్టి భూమి మీద ప్రతి ఒక్కరు పెట్టడానికి ఆలోచిస్తారు. కాబట్టి ఈ భూమి మీద పెట్టే వాళ్ళని, పెట్టాలని ఆలోచన వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలో వాళ్ళకి చెప్పాం మనం. అయితే ఇట్లా పెట్టడానికి 2004 నుంచి 2008 మధ్యలో ఆ ఛాన్స్ రాలేదు, ఎందుకంటే అందరికి భయం అయింది. అప్పుడు ఏం చేశారంటే, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మార్పు జరిగింది. ఏం మార్పు జరిగింది, రియల్ ఎస్టేట్ పెడితే ఒకటే ఆదాయం, మనుషులకు ఎన్ని కావాలి, 2 ఆదాయాలు వస్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తారు, 1 ఆదాయంతో రారు. 2 ఆదాయం ఏంటి అంటే, మీరు ఏం చేయకపోయినా మీరు భూమి కొనుక్కోగలిగితే మీకు సంబంధం లేకుండా మీరు పెట్టేదానికి 4 నుంచి 5 రెట్లు ఎక్కువ ఆదాయం కల్పించే మార్గం మేము చూపిస్తామని రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మార్పు జరిగింది.
కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. దాన్ని ఏంటంటే శ్రీగంధం కానీ ఇట్లాంటి ప్లాంటేషన్ వెంచర్స్ మొదలైంది. అప్పటిదాకా ప్లాంటేషన్ వెంచర్ ఏం లేదు, భూమి కొని పక్కకి వేయడము, కంప చెట్లు పెరిగాయి, తర్వాత వాటితో ఉపయోగం లేదు, ఉన్న చెట్ల నరికేసి వెంచర్లు వేస్తున్నారు. ఏం చేస్తే మనం ఏంటంటే కొత్తగా వచ్చిన ట్రెండ్ని అంటే విలువైన చెట్లని ప్రపంచంలో విలువైన చెట్లని మనం పెంచుతూ శ్రీగంధం లాంటివి లేకపోతే ఇట్లా అగరబత్తి లాంటి వెంచర్లు వేస్తూ మనము కొత్త ట్రెండ్ తీసుకురావడం వల్ల అంటే రియల్ ఎస్టేట్ రంగంలో రావడం వల్ల ఏంటంటే కస్టమర్కి న్యాయం జరుగుతుంది. కస్టమర్కి ఎట్లా న్యాయం జరుగుతుందంటే ఒక ఓపెన్ ప్లాట్లో 5 ఉంటే ఈ ప్లాంటేషన్ వెంచర్ ప్లాట్ ఒకటిన్నా సరిపోతుంది. అంటే అంత ఆదాయం అవుట్పుట్ వచ్చేసరికి ఓ 10 ఏళ్లలో 5 ప్లాట్ మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కొని లాస్ట్కి 10 ఏళ్ళతో అమ్ముకుంటే ఎంత వస్తుందో, ఒక ఓపెన్ ప్లాట్ ఒక వెంచర్ ప్లాంటేషన్ వెంచర్ ప్లాట్ కొనుక్కొని ఆ 10 ఏళ్ళతో అమ్ముకుంటే దీనికి సమానంగా వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అవకాశం ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఆలోచన వస్తుంది. రెండవ ఏంటంటే అందరికి స్వతహాగా ఆలోచన వచ్చింది, మనం చేయాల్సింది ఏం లేదు, మన పై ఎవరైతే ఫీలింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మన సంస్థ యొక్క ప్రాధాన్యత కానీ ఇంపార్టెన్స్ చెప్పి మన దగ్గర యాజమాన్యం ఎంత సిస్టమేటిక్ పనిచేస్తారు, మిగతా వాళ్ళు భూమి అమ్మిన తర్వాత పట్టించుకోకుండా ఉంటారు అనే ఒక చిన్న వేరియేషన్ చెప్పగలిగితే మన దగ్గరికి అందరూ వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన అసలు ఎందుకు మరి ప్లాంటేషన్ వెంచర్లో ల్యాండ్ ఎందుకు కొనాలి అనే ఒక ఆలోచన వస్తుంది కొంతమందికి. ఎక్కడ కొనాలి ఎందుకు కొనాలి అంటే జనరల్గా 2025 నాటికి ఈ దేశం ఏం జరగబోతుందంటే ల్యాండ్ మీద FDI అంటారు, అంటే విదేశీ ప్రత్యక్ష నిధులు అంటారు, ఇన్వెస్టర్స్ అందరూ ఈ దేశంలోకి వస్తారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతే ఏంటంటే ఈ దేశాలకి అందరూ విదేశీ నిధులన్నీ డైరెక్ట్గా వస్తాయి. FDIs అని 100% డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల్లో డబ్బున్న వాళ్ళు అంతా ఈ దేశంలో భూమి కొనబోతున్నారు. దేనికోసము? ఎడ్యుకేషన్ హబ్ కోసము, ఇండస్ట్రియల్ హబ్ కోసము, తర్వాత కార్పొరేట్ హబ్ కోసము, ఈ హాస్పిటాలిటీ హబ్ కోసము కొంతారనమాట. అంటే 93 లక్షల కోట్ల పెట్టుబడి దేశంలో రాబోతున్నాయి. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆయన జనరలైజ్ చేశారు, అంటే 100% ఈ దేశంలో రావడానికి అనుమతించారు. కాబట్టి వాళ్ళంతా వచ్చి ఏం పెడతారు, ఇప్పుడు హైవేలు ఏమంటో లేకపోతే కార్పొరేషన్లు ఏమంటో జిల్లా హెడ్ క్వార్టర్లో అవుట్స్కర్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దేనికోసం? ఇండస్ట్రీస్కి, కార్పొరేట్ సెక్టర్ ఆఫీసులకి, వీటి కోసం కొడతారు. కాబట్టి మన వెంచర్ మంచుకొండ వెంచర్ అనేది సుడాకు దరిదాపులో ఉన్నది. వాళ్ళు వస్తే ఎడబెట్టాలి ఈ 50,000, 30,000, 40,000 గజాలు పెట్టి కొనరు వాళ్ళు. తక్కువ వచ్చే దగ్గర కొని అక్కడ క్రియేట్ చేస్తారు, ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తారు అక్కడ. అప్పుడు ఏం చేస్తారంటే అది మన ఏమైతే మన దాటిపోయి చుట్టుపక్కల అన్ని ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంటుంది, అన్ని ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మన వెంచర్ ఏమైందంటే ఆ ల్యాండ్ ఉన్న మన వెంచర్ మంచుకొండ వెంచర్ మధ్యలోకి అయిపోతుంది. దరిదాపు ఆ దానికి ఇండస్ట్రీకి కార్పొరేషన్ మధ్యలో అత్యంత సమీపంలో ఉండిపోతున్నాం. దాని అప్రిషియేషన్ ల్యాండ్ అప్రిషియేషన్ 3-4 times ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. 10 ఇయర్స్లో 4-5 times కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ చుట్టూ పెడతారు. కాబట్టి అందులో బాగానంటే ల్యాండ్ కోసం అందుకే చెప్తున్నాను, ల్యాండ్ మీద పెట్టడం వల్ల నష్టం లేదు. ఇట్లాంటి ఖమ్మం లాంటి లేదా 1 of 70 చట్టం ఈ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ డిమాండ్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్వెస్టర్స్ అంతా సేవింగ్స్ అన్ని కూడా ఈ చుట్టుపక్కల ఎక్కువ పెడుతున్నారు కాబట్టి డిమాండ్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ మీరు చెప్పాల్సింది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్కి భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది, దాంతోపాటుగా సెకండరీ ఇన్కమ్ కూడా మా సంస్థ ద్వారా అందిస్తామని చెప్పాలి. సెకండరీ ఇన్కమ్ అనేది మనం ఏం చేస్తున్నాం, శ్రీగంధం మనం ప్రమోట్ చేస్తున్నాం, మెయిన్గా శ్రీగంధం ప్రమోట్ చేస్తున్నాం. శ్రీగంధం యొక్క ప్రత్యేకత మీకు అదే తెలిసే ఉంటుంది, ఆల్రెడీ గతంలో కూడా మీరు చేసి ఉన్నారు. కానీ శ్రీగంధం అనేది ప్రపంచంలో అత్యున్నతమైన ఉన్నతమైన కల్ప వృక్షం అది. ఎందుకంటే దాంతో 5 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేమో పూజా కార్యక్రమంలో వాడతారు, అంటే రిచువల్స్లో ధూపదీప నైవేద్యాలు ఉన్న ప్రతి గుళ్ళే వాడతారు. ఒక వెంకటేశ్వర స్వామి, శ్రీశైలము, పద్మనాభాలయము ఇవే కాదు, మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఇంట్లో దేవుని గుడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న ముక్క అయినా సరే మనం శ్రీగంధం ముక్క తెల్ల చందనం వాడతాం. అంటే ఎంత డిమాండ్ ఉంటుందో ఆలోచించండి, దాంట్లో వాడతారు. తర్వాత పర్ఫ్యూమ్స్లలో వాడతారు, అంటే సువాసన వెదజల్లే గుణం ఉంటుంది. దీనికి 2 గుణాలు ఉంటాయి, ఒకటేమో ఫ్రాగ్రెన్స్ అంటారు, అంటే సుగంధ పరిమాణం వెదజల్లుతుంది. తర్వాత 2, థెరపెటిక్ వాల్యూస్ ఉంటాయి, అంటే చికిత్స గుణం ఉంటుంది. ఈ 2 ఒకే మొక్కలు ఉన్న చెట్టు ఇంకా ప్రపంచంలో ఏది లేదు, ఇది దీనికే ఉంది. కాబట్టి ఇంత విశిష్టమైన చెట్టుని మనం పెంచడం వల్ల మనం ఈ జనానికి మనం సాయం చేసిన వాళ్ళం. ఈ కస్టమరే కాదు, మనమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా అత్యంత సమీపంగా తీసుకుపోగలిగిన వాళ్ళం అవుతాం. పెంచకుండా ఉంటే ఎవరికి అందదు, దీని ఉపయోగాలు లేకుండా పోతాయి. కాబట్టి మన ఫార్మా ఇండస్ట్రీలు కాదు, ఫార్మా ఇండస్ట్రీలు కూడా ఉపయోగపడుతుంది. ఫార్మా ఇండస్ట్రీ అంటే NSB అంటుంది, అంటే నేషనల్ మెడికల్ బోర్డు వాళ్ళు, NMP వాళ్ళు 30 రకాల జబ్బులలో దీన్ని
దీనికి ఆయిల్ శ్రీగంధం చేసిన ఆయిల్ నుంచి వాడమని చెప్పారు, సజెస్ట్ చేశారు. అంటే 30 రకాల మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్, తర్వాత స్కిన్ డిసీజ్లలో, తర్వాత లంగ్ క్యాన్సర్లలో, ఇట్లా అన్నింటిలో కూడా మానసిక స్థిరత్వం కోసం ఇటన్నిటి మందులలో కూడా శ్రీగంధం ఆయిల్ తీస్తారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే, సోప్స్లలో వాడతారు. మీరు సంతూర్ యాడ్ వచ్చింది అనుకోండి, పసుపు చందనం అని యాడ్ వస్తుంటుంది. చందనం అంటే ఇదే. తర్వాత మైసూర్ శాండిల్ సోప్ అని వస్తుంది, శాండిల్ అంటే ఇదే. అంటే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ అంటే కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రత్యేకంగా దీన్ని సోప్స్ అనేది ఓన్లీ శాండిల్ వుడ్ తీసిన దాంతోనే తయారు చేస్తారనమాట. అంటే సోప్స్, పర్ఫ్యూమ్స్, కాస్మోటిక్స్ క్రీమ్స్ వల్ల ఇది వాడతారు. దీంతో పాటుగా ఏంటంటే తర్వాత వీటిలలో కూడా వాడతారు, మన థైరాయిడ్ మెడిసిన్లో వాడతారు, మెడిసిన్ అన్ని రకాల మెడిసిన్లలో వాడతారు. తర్వాత మళ్ళీ ఇవి దేవుడు బొమ్మ తయారు చేయడానికి కూడా వాడతారు. చాలా ఇష్టం అనేది దేవుడు బొమ్మ అనేది అపూర్వంగా చూస్తాను కదా. తర్వాత ఎందుకంటే చెట్టు ఎట్లా ఉంటుంది అంటే, మీరు అన్నీ గమనించే ఉంటారు, చెట్టు వచ్చేసి నిట్ట నిలువుగా ఉంటుంది, దాంట్లో మధ్యలో వర్టికల్గా ఫామ్ అయింది నిట్ట నిలువుగా, దాన్ని షాల్ అంటాం, హాట్ వుడ్ అంటాము, షాల్ అంటారు, కొంత చావ అంటారు. అదేంటంటే అవన్నీ మృత కణాలు, చచ్చిపోయిన కణాలు, అన్ని చచ్చిపోయిన కణాలన్నీ నిట్ట నిలువు ఇట్లా తయారయ్యాయి పైన చెట్టు అంటలా, కింది నుంచి పైదాకా. అది ఎంతగా పెరుగుతుంటుందో బ్రౌన్ కలర్లో ఉంటుంది ఆ షాక్, ఎంత పెరుగుతుంటుందో తెల్లదంతా పోయిన ఇట్లా బ్రౌన్ కలర్ అయిందో అప్పుడు కూలిపోతుంది చెట్టు. అంటే మనం కూడా మానవ జీవితం కూడా 60 ఏళ్ళు బతికితే 15 ఏళ్ళ తర్వాత, లేదా 20 ఏళ్ళ తర్వాత మన వయసు తగ్గుతున్న కొద్దీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు 60 ఏళ్ళు వచ్చేసరికి పడిపోతాం, చనిపోతాం, నేచురల్ డెత్ వస్తుంది. అట్లనే చెట్టు కూడా 4th ఇయర్లో ఎప్పుడైతే